పార్వదేవరమేశ్వరణి లగ్న డమామతి మృత్యుంజయ దేవతాయై నమో నమః. జయ గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 11వ రాశి అయినటువంటి కుంభరాశి గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్ష సారాయణ నవరత్న ఎంపోరియన్, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్, ఖమ్మం అండ్ చెన్నై. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్ 9444 09777. సదా మీ సేవలో. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ కుంభరాశికి ఏలినాటి శని గడిచిన 2.5 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. 2023 జనవరి 17 నుంచి 2వ అంకం ప్రారంభమైంది. కీళ్ళు, కాళ్ళు, ఉదరము, ఉష్ణవాత తత్వ సంబంధమైన పెయిన్స్ ఇన్ బాడీ, పెయిన్స్ ఇన్ మజిల్స్, పెయిన్స్ ఇన్ జాయింట్స్, పెయిన్స్ ఇన్ బోవెల్స్, కొత్త అనారోగ్యములు, కొద్దిగా పొడసూపేటువంటి అవకాశములు ఉంటాయి. వాయుతత్వపు రాశి, ఊరికే ఇరిటేషను, ఊరికే బీపీ పెరగటం. చెక్ చేసుకోండి, బీపీ నాకేమి లేదండి అంటాం, బీపీ ఉండదు. కానీ హై బీపీ ఉన్నటువంటి వాడి రిజల్ట్ మీ మాటలో చేతలో కనిపిస్తూ ఉంటుంది. వాయుతత్వపు రాశి, ఎంత నెమ్మదిగా ఉంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. నోరు సంభాళించుకోవాలి. కొద్దిగా మిత్రులతో ఆర్గ్యుమెంట్ జోలికి పొరపాటును కూడా పోవద్దు. త్వరపడి నోరు జారినా వెంటనే రియలైజ్ అవ్వండి, తగు నివారణ చర్యలు పాటించండి. ఈ సందర్భోచితంగా ఈ విషయాలను బాగా దృష్టిలో పెట్టుకోండి. శివారాధన చాలా అత్యంత ఆవశ్యకం. అనుష్ఠానం చాలా ప్రధానమైనటువంటిది. సూర్యుడికి నిత్యం అర్ఘ్యమిస్తూ ఉండండి, సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వజ్రము లేక దానికి సబ్స్టిట్యూట్ రత్నమైనటువంటి ఓపలు అనబడే రత్నాన్ని ధరించండి. 12 ముఖముల రుద్రాక్షను ధరించడానికి ప్రయత్నం చేయండి, శివారాధన చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక అంశములలో, కుటుంబ, దాంపత్య, అన్యోన్య జీవన విషయములలో, వ్యాపారాది విషయములలో, ఆరోగ్యాది విషయములలో కొంత సానుకూల ఫలితాలను మీరు పొందగలిగేటువంటి అవకాశములు ఉంటాయి. దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది. దశరథుడికి రామాయణంలో వస్తుంది ఒక వాక్యం, రోహిణి నక్షత్రంలో శని ప్రవేశిస్తున్నాడు, శకట భేదన అంటారు ఆ వచ్చేటువంటి స్థితిని. కనుక దశరథ మహారాజా, నీకు చాలా ఇబ్బంది, దేశానికి అరిష్ట చిహ్నాలను సూచిస్తుంది అని చెప్పేసరికి వెంటనే శని మీద ఈయన యుద్ధానికి బయలుదేరాడు దశరథుడు. చూడండి ఎంత మహానుభావుడో, ఎంత పరాక్రమవంతుడో. దశరథుడు అంటే ఇక్కడ అర్ధరథుడు, మహారథుడు, అతిరథ, అర్ధరథ, మహారథ ఇత్యాది డెఫినేషన్స్ ఉంటాయి వీరుల్లో. అనగా తనని కాపాడుకుంటూ శత్రువుల మీదకి వెళ్ళేటువంటి వాడు, తనని, సారథిని, గుర్రములను కూడా కాపాడుకుంటూ ఎదటి వ్యక్తుల మీదకి వెళ్ళేవాడు, తనని, రథాన్ని, గుర్రములను, సారథిని, చక్రరక్షకులని, తన వర్గమును కూడా కాపాడుకుంటూ యుద్ధం చేసేటువంటి వాడు, ఇలా గ్రేడ్స్ అన్నమాట, మేజరు, కల్నలు, కెప్టెను ఇత్యాది బిరుదులు. అటువంటి అతిరథ మహారథుల్లో 10 మహారథుల లక్షణములను పొందినటువంటి వాడు గనక దశరథుడు అని ఆయనకు పేరు. అంత గొప్ప వీరుడు, శని మీదకి యుద్ధానికి బయలుదేరాడు. శని భయపడి వచ్చి, ఏమిటయా నిన్ను ఏం చేయలేదు కదా, ఎందుకంటే స్వామి నాకు వరాన్ని ప్రసాదించండి, శకట భేదన చేసి నా గ్రామానికి, నా దేశానికి అరిష్టాన్ని సూచించవద్దు, అరిష్టాన్ని, క్షామాన్ని కల్పించవద్దంటే శభాష్ మెచ్చుకున్నానయ్యా అన్నాడు. అప్పుడు ఈయన స్తోత్రం చేశాడు దశరథుడు. శని భగవానుడు సంతోషించినటువంటి వాడై ఈ స్తోత్రము, శనిదశ, ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని సంచారం జరుగుతున్నప్పుడు ఎవరైతే దీన్ని పారాయణ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు నేను కలగజెయ్యను అని శనీశ్వరుడు వరాన్ని ఇచ్చినట్టుగా మనం పురాణ గాథల్లో తెలుసుకుంటాం. అది దశరథ కృత శని స్తోత్రం. అది పారాయణ చేయండి, తప్పకుండా సానుకూల ఫలితములను పొందగలరు. సందర్భోచితంగా తక్కిన విషయాలు తెలుసుకుందాం. జయ గురుదత్తా.